సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మిఘనమైన అతి శ్రేష్టమైన నామములకు వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఎంతో విలువైన సంఘ సహవాసాన్ని మాకు అనుగ్రహించారు దేవా దీన్ని తండ్రి బోధిస్తున్న మేము దుర్వినియోగపరచకుండా ప్రతి మాటను చక్కగా విభజించి వివరించగలిగే జ్ఞాన వివేకములు ఇక్కడ ప్రకటిస్తున్న మాకు అలాగే వింటున్న మా సంఘ సభ్యులకి అనుగ్రహించండి తండ్రి ఇక్కడ నిలచుని మాట్లాడుతున్నది నేను కాదు దేవా కేవలం నేను ఒక పాత్రగా ఇక్కడ నిలబడి ఉన్నాను నా ద్వారా మీ యొక్క ఆత్మ సంబంధమైన మాటలు నాకు నాతో పాటు ఉన్న మా సహోదరులందరికీ మీరు ఈరోజు సమృద్ధిగా ఇవ్వబోతున్నారని దేవా తండ్రి మేము విశ్వసిస్తూ ఉన్నాం దేవా కేవలం విని విడిచిపెట్టేవారిగా కాకుండా విన్న మాటల్ని మా హృదయంలో చక్కగా భద్రపరుచుకుని బలమైన ముద్ర మా హృదయం మీద మేము వేసుకుని మీ కొరకు ఉన్నతమైన సాధనాలుగా సమాజంలో చీకట్లు అలుముకున్న ఈ సమాజంలో చిరుదివ్వెలుగా తండ్రి కాంతినిచ్చే నక్షత్రాలుగా మేము మారడానికి సహాయం అనుగ్రహించమని ఈ దినపు ఆరాధనలో ప్రారంభ వర్తమానము అలాగే రెండవ వర్తమానంలో మీ యొక్క సమృద్ధి అయిన కృపను మాకు అనుగ్రహించండి అదేవిధంగా పరిశుద్ధాత్మని యొక్క మెండైన సహాయమును అనుగ్రహించమని ఈ ప్రార్థన మా కొరకు త్వరలో రానయన్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ప్రిలరా బైబిల్ అనేది చాలా అమూల్యమైనది అండి దేవుని వాక్యం చాలా అమూల్యమైనది దానికి మనం వెలకట్టలేం అంత అమూల్యమైన వాక్యాన్ని ఈరోజు మనం కలిగి ఉన్నాం ప్రిలరా ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ మనం ఆలోచిస్తే ఎంతోమంది మేధావులు రాసిన పుస్తకాలు ఉన్నాయి కదా ఎంతోమంది జ్ఞానులము అని చెప్పుకుని వాళ్ళు రాసిన పుస్తకాలు ఉన్నాయి కదా స్కూల్ పిల్లలు అయితే గ్రంథాలయానికి వెళ్తూ ఉంటారు లైబ్రరీ తెలుసు కదా మీ అందరికీ అక్కడ రాయబడిన పుస్తకాలు ఉన్నాయి కదా ఈ పుస్తకాలన్నీ కోటాను కోట్ల పుస్తకాలన్నీ ఒకచోట వేసి మన చేతిలో ఉన్న ఈ బైబిల్ని అక్కడ పెడితే అనంతమైన జ్ఞానం కలిగిన పుస్తకం ఏది ఇందులో పరిశోధించండి అంటే మొట్టమొదటి స్థానంలో నిలబడేదే ఈ బైబిల్ అండి అసలా నేను జంకనండి ఈ విషయంలో నిస్సంకోచితంగా చెప్తాను నేను ఎందుకంటే దీన్ని అధ్యయనం చేస్తూ ఒక చదువుకున్న అమ్మాయిగా నేను ఈరోజు చెప్తున్నానండి ఇందులో అంత జ్ఞానం ఉంది ఇంత అనంతమైన శక్తి కలిగిన ఈ గ్రంథం ఇంత అనంతమైన జ్ఞానం కలిగిన గ్రంథం మన చేతుల్లోకి ఎలా వచ్చింది అంటే అనంత శక్తి కలిగిన దేవుడు మన కన్న తండే మనకి దీన్ని అనుగ్రహించారు ఆయనకి మనం అంటే చాలా ఇష్టం అండి ఎంత ఇష్టమో తెలుసా ఆయన మనము ఆయన్ని ఎలా కనుగొనాలనుకున్నాడు తడవులాడి కనుగొనాలంట ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది సీక్ టు సీక్ ద లాడ్ అని ఉంటుంది సీక్ అంటే అర్థం ఏంటంటే ఆశగా కనుగొనడం అత్యాశక్తి కలిగి కనుగొనడం ఎంతూజిజంతో కనుగొనడం అందుకనే బైబిల్లో మీరు ఎక్కడ చూసినా చరిత్రలు వరుసగా స్టోరీలా మాత్రం రాసుండవు మరి ఎలా రాసుంటాయి గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చినం బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ ట్వంటీ ఎయిట్ అండ్ వర్స్ థర్టీన్ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ అక్కడ నుంచి చదవండి అన్న ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రము కొంత ఇచట కొంత అచట ఎహవ వాక్యము మీకు వచ్చును మీరు నన్ను తడవులాడి కనుగొనాలి అని అందుకనే ఈ వచనాలు ఎలా రాయబడ్డాయి కొంత ఇచ్చట కొంత అచట ఈ అరవై ఆరు పుస్తకాల పరిధిలో మాత్రమే ఈ వచనాలు రాయబడ్డాయండి మనం బయట ఇతర ఏ గ్రంథానికి వెళ్ళిపోకలే ఈ బుక్లోనే అరవై ఆరు పుస్తకాల పరిధిలోనే ఏం రాయబడ్డాయి కొంత ఇచ్చట కొంత అచ్చట రాయబడ్డాయి ఒక పజిల్లా ఉంటుందన్నమాట మనం దాన్ని రీసెర్చ్ చేయాలి ఎక్కడేమున్నాయని చిన్నపిల్లలు చూడండి కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తారు సుడోకా ఆడుతూ ఉంటారు బోరింగ్ టైమ్స్లో కదా ఆడుతూ ఉంటారా సుడోకా ఆడుతూ ఉంటారు పజిలింగ్స్ ఆడుతూ ఉంటారు దాంతో టైం పాస్ అవ్వాలి అన్నట్టు కానీ బైబిల్ కలిగిన మనం జ్ఞానం కలిగిన మనం ఏం చేయాలో తెలుసా మనకి బోర్ టైం అంటూ ఉండకూడదండి బోరింగ్ టైం ఉండకూడదు మనకి ఎప్పుడు ఏ సందర్భం మనకి డౌట్ వచ్చినా పిల్లలు చూడండి హైట్ అండ్ సీక్ ఆడుతూ ఉంటారు కదా దాగుడు మొత్తలు ఆడుతూ ఉంటారు మీ పిల్లలతో మీరు ఆడుతూ ఉంటారా ఏం చేస్తారు మీరు దాకుంటే కనుక ఆ పిల్లలు వెంటనే అన్ని రూమ్స్ని వెతుక్కుని వెతుక్కుని వెతుకుని ఫైనల్గా మిమ్మల్ని కనుగొంటారు అబ్బాయి ఎంత ఆశ్చర్యపడిపోతారు ఆ టైంలో కదా దేవుణ్ణి కూడా మనం అలాగే కనుగొనాలని దేవుని ఆశ అందుకనే యహోవా గ్రంథముని మనం ఏం చేయాలంట ధ్యానించాలి అవి ఎక్కడెక్కడ ఏ ఏ రిఫరెన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో పిల్లలు ప్రతి రూముని మనం మనం ఉన్నావా లేదా అని వెతుక్కున్నట్టు బైబిల్లో ప్రతి అధ్యాయాన్ని ప్రతి పుస్తకాన్ని ప్రతి వచనాన్ని మనం వెతుక్కుంటూ 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 వస్తే ఖచ్చితంగా కనెక్ట్ అయిపోతాయండి మనకి ఎన్ని పజిల్స్ మనం ఫిల్ చేయొచ్చు కదా మన జీవితం సరిపోదండి లైఫ్ టైం సరిపోదు మనము నేర్చుకోవచ్చు అనేకులకి నేర్పించవచ్చు సో ఈ విషయం మీకు అర్థమైంది కదా బైబిల్ ఎంత స్పెషల్ అంటే ఎంత స్పెషల్ బుక్ అంటే బైబిల్ అంటే మనం ఇప్పుడు ఒక వచనాన్ని చదువుకున్నాం అనుకోండి ఆ వచనం ఒక దైవ సేవకుడు వచ్చి చెప్పుకొని వెళ్ళిపోయినప్పుడు ఆ వచనం ఒకలా అర్థమవుతుంది మనకి కదా సో ఇంకొక దైవ సేవకుడు ఇది వరకు ఆ వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసారు కదా ఇంక ఇందులో ఏముందిలే అని పడేయడానికి లేదు నెక్స్ట్ ఇయర్ సేమ్ మరలా ఇదే టాపిక్తో ఒకవేళ టైటిల్ పెట్టి పెట్టిన మరలా దాని సారం మా మారదు కానీ అందులో ఉన్న భావపు డెప్త్ అనేది మారిపోతూ ఉంటుంది అంటే మనకున్న ఆసక్తిని బట్టి దేవుడు మనకి ఆ లోతైన జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఇంచుమించుగా అటువంటిదేనండి మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి టాపిక్ కాబట్టి ఇక టాపిక్లోనికి వెళ్లే ముందు స్మాల్ ఇంట్రో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే కొత్తగా సంఘంలోకి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు మనతో కనెక్ట్ అవ్వాలి మనతో వాక్యం స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళకి అర్థం కావాలి అంటే కొంత ఇంట్రడక్షన్ ఓకే ప్రిలరా మీ అందరికీ యోసేపు చరిత్ర తెలుసు కదా తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ యోసేపు చరిత్ర మన అందరికీ సుపరిచితమే యోసేపు ఐగుప్తికి రాజుగా మారాడు కదండి వారి అన్నలు వారి అన్నలు ఏం చేశారు యోసేపుని అమ్మేశారు అంతవరకే తెలుసు కానీ యోసేపు తర్వాత జీవితం ఎవరికి తెలియదు కానీ యోసేపు ఐగుప్తికి రాజు అవుతాడు కరువు కాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు యోసేపు అన్నలు ఆ కరువును దాటుకుని రావడానికి ఐగుప్తు దేశానికి వస్తారండి అప్పుడు అక్కడున్న ఆ కరువు పరిస్థితులలో వాళ్ళ అన్న ఏం వాళ్ళ తమ్ముడు ఏం చేస్తాడంటే యోసేపు నేను ఖచ్చితంగా వీళ్ళకి సహాయం చేయాలని క్షమించి వాళ్ళతో చేర్చుకుంటాడు ఇస్రాయలీల జనాంగం అక్కడి నుండి వృద్ధి అవ్వడం ప్రారంభిస్తూ ఉంటుంది మీ అందరికీ ఐడియా ఉందా నిర్గమకాండం ప్రారంభం నుండి చదువుకుంటూ వస్తే ఈ సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఐగుప్తులో ఇంకా ఐగు ఐగుప్తులో ఎలా ఉందంటే పరిస్థితి ఐగుప్తీల సంఖ్య కంటే ఇష్ట్రాయలీల సంఖ్య బాగా వృద్ధి అయిపోయినటువంటి పరిస్థితి అది మీ అందరికీ ఐడియా ఉందా అప్పుడు యోసేపు గారు చనిపోతారు ఒక టైం వచ్చేసరికి అప్పుడు యోసేపు నిరుగని ఒక కొత్త రాజు ఐగుప్తునే ఎలానరంభిస్తాడు అక్కడ ఇష్ట్రాయలీలు అక్కడ ఒక రాజు వచ్చిన తర్వాత ఏం చేస్తాడండి పరిస్థితులు ఎలా ఉన్నాయి వీళ్ళ బలాబలగాలు ఏంటి ఎంతమంది సంఖ్య ఐగుప్తీయులు ఉన్నారు మిగతా వారి సంఖ్య ఎంత ఉంది అని అనాలసిస్ చేస్తున్నప్పుడు ఆ ఐగుప్తు రాజు గమనించింది ఏంటంటే ఇస్రాయలీల సంఖ్య ఐగుప్తీల సంఖ్య కంటే బాగా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఐగుప్తీలని ఈ ఐగుప్తీలు ఏం చేశారంటే ఇస్రాయలీలు ఎలాగన్నా అనగదొక్కాలి అని టాస్క్ మాస్టర్స్ని వాళ్ళ మీద పెట్టారు అంటే వెట్టి పనులు చేయించే అధికారులను వాళ్ళ మీద పెట్టారు ఈ పెట్టి పనులు చేసేవాళ్ళు ఏం అధికారులు ఏం చేస్తున్నారంటే ఈ ఇస్రాయలీలకి చాలా పనులు చెప్తూ ఉన్నారండి పితృము రామశీసను పట్టణాలను వారి చేత కట్టించారు చాలా కఠినమైన పనులు చేస్తూ ఉన్నారు పొలం పని ఇటుకల పని ఈ పని ఆ పని అని లేదు వాళ్ళు కష్టపెట్టే కొలది వీళ్ళలో ఉన్న అన్యోన్యత బాగా ఎక్కువ అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్స్ అనేవి అలా ప్రబలుతూ ముందుకు వెళ్తున్నాయి ఐగుప్తు రాజ్య యొక్క ఆలోచనలన్నీ పతనమైపోతున్నాయి ఇదంతా మనకి నిర్గమకాండం అధ్యాయంలో కనిపిస్తుంది ఇస్రాయలీలు చాలా ఏడుస్తారండి నిట్టూర్పులు విడుస్తారు ఎందుకంటే వాళ్ళు తప్పేం లేదు కదా పాపం దేవుణ్ణి ఆశ్రయించారు నిట్టూర్పులు విడిచారు మా కోసం ఒక మహానాయకుడిని పుట్టించండి అన్నట్టుగా పరోక్షంగా అడిగినట్టుంది ఉంది కాబట్టి దేవుడు నేను మిమ్మల్ని విడిచిపెట్టను నేను నెక్స్ట్ ఇంకొక తరంలో ఒక గొప్ప నాయకుడిని పుట్టించాలి అనే ప్రణాళికలు పరలోకంలో రచింపబడుతుంటే అపవాది మరలా ఏగుప్తరాజు దగ్గరికి వచ్చి ఇలా మనం ఏం చేయలేం కానీ నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన స్టెప్ ఏంటంటే ఏం చేయాలి మంత్ర టార్గెట్ చేయాలి ఈ మంత్ర సానుల దగ్గరికి హెబ్రి స్త్రీలు వస్తారు కదా సో అక్కడితో ఎండ్ అయిపోవాలి మగవారు అయితే చంపేయండి ఆడపిల్ల అయితే బ్రతకనివ్వండి ఇలా ప్రతి పరిస్థితిని దాటుకుంటూ వచ్చినప్పుడు షిఫ్రా పూయ అనే మంత్రసానులు ఈ హెబ్రి స్త్రీలను ఏం చేస్తారండి వదిలేస్తారు దేవుని భయం చేత అలా మోసే అక్కడ తప్పించబడతాడు తర్వాత యోకే బేదో మూడు నెలలు దాస్తుంది దాచిన తర్వాత ఇంకా దాయలేక చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మగపిల్లలైతే చం చంపేస్తున్నారన్న పరిస్థితి వాళ్ళకి అర్థమైనప్పుడు ఫైనల్గా ఏం చేస్తుందంటే అంటే జమ్ముడ్డ తయారు చేసి ఆ జమ్ముపెట్టెలో ఆ బిడ్డను పెట్టి జమ్ముపెట్టెలో జ పెట్టి నదిలో విడిచిపెడుతుంది ఓకే అప్పుడు ఫరో యొక్క కుమార్తె వడిలోనికి ఆ బిడ్డ చేరుకుంటాడు దాదిగా ఈ తల్లి అక్కడికి వెళ్ళి దేవుని యొక్క జ్ఞానాన్ని స్టార్టింగ్ నుంచి నేర్పిస్తూ ఉంటుంది అలా ఇదంతా కూడా నిర్గమకాండం అధ్యాయం రెండో అధ్యాయం కూడా మనకు కనిపిస్తుంది ఉంది ఇక్కడ మోషే గారిని ఒక మహానాయకుడిగా ఎన్నుకోవాలనేది దేవుని యొక్క సంకల్పం ఐగుప్తు బానిసత్వం నుంచి ఇస్ట్రాలీని విడిపించాలి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి వాళ్ళు నడిపించాలి అది దేవుని యొక్క పని మోషే పట్ల కానీ మోషే ఎన్నో పరిస్థితులు దాటుకుంటూ 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 వచ్చాడు కదండి అనుకోకుండా ఒక ఐగుప్తీని కొడతాడండి ఆ విషయం ఎక్కడ ఐగుప్తీలందరికీ తెలిసి ఈయన అని అరణ్యంలోని నలభై సంవత్సరాలు ఉంటాడు మోసే జీవితంలో చాలా బాధాకరమైన డేసే ఈ ఫార్టీ ఇయర్స్ పిల్లరా ఎవరితోని ఎక్కువ మాట్లాడడం కానీ దేవుని సంబంధమైన మాటలు ఎక్కువగా మాట్లాడడం కానీ ఐగుప్తు సకల విద్యలో నేర్చుకున్న మోసే పరిస్థితి ఎంత దయానీయంగా మారిపోయిందంటే దేవుడు ఒక చోట కనిపిస్తారంటే ఐ మీన్ ఆయన స్వరం స్వరం అంటే ఆయన ఒక మాట తెలియజేస్తారనమాట దూతల ద్వారా నీకు ఒక పని ఉంది మోసే నువ్వు ఆ పని చేయాలి నీ పని ఏంటంటే ఇస్రాయేలీలను ఐగుప్త బానిసత్వం నుండి దేశానికి నడిపించే పని నీకు అప్పగిస్తున్నాను ఆ పని నువ్వు చేయాలి అని మోసేకి చెప్పినప్పుడు మోసే వెంటనే ఏమని రియాక్ట్ అవుతాడో తెలుసా అండి నేను నోటి మాంద్యం గలవాడను నేను బాగా మాట్లాడలేను నేను నాలిక మాంద్యం గలవాడను ఐగుప్త రాజు దగ్గరికి నువ్వు వెళ్ళాలి అంటే నేను వెళ్ళలేను తండ్రి నా వల్ల కాదు ఐగుప్తి నన్ను చంపేస్తారు ఈ ఆలోచనలన్నీ మోసేవా ఈ ఆలోచనలన్నీ మోసే చెప్తున్నాడా పరోక్షంగా అపవాది మోసే కలిగిస్తుందండి కానీ దేవుడు నేను నీకున్నాను అనే ఒక భరోసా ఇచ్చినప్పుడు మోసే చాలా ధైర్యాన్ని సంపాదించుకున్నాడు నువ్వు వెళ్ళలేవు అనే ఆలోచన ప్రేరేపించిన ప్రతిసారి నేను వెళ్తాను అని మా ఇంటికి చెప్పేవాడు నువ్వు చేయలేని రాజుని చంపేస్తాడంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఇటువంటి సంఘర్షణల నడుమ మోసే బ్రతికుండడంటారా అంటారా నేను అనుకుంటాను మోసే ఇటువంటి పరిస్థితులన్నీ అనుకుని దేవుని మీద ఆనుకుని ఒక అడుగు ముందుకు వేసాడండి టాపిక్లోనికి వెళ్ళిపోతున్నాను ఒక అడుగు ముందుకు వేశాడు ఎప్పుడూ మనం దేవుని పనిచేయడానికి భయపడకూడదు ఎందుకంటే మనం ఒక అడుగు వేస్తే దేవుడు ఖచ్చితంగా మన చేత పది అడుగులు వేయిస్తాడు మనం పది అడుగులు వేస్తే ధైర్యంగా ఆయన మీద అనుకుని ఆయన ఖచ్చితంగా వంద అడుగులు వేయించగల సమర్థుడు మన దేవుడు అర్థమవుతుందా ఇక్కడ మోషే గారు కూడా ఒక అడుగు వేశాడు మనం అనుకుంటాము ఇష్రాయలీల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి కణాను దేశానికి నడిపించడానికి దేవుడు ఏ సహాయం చేయలేదు మ్యాక్సిమం ఎక్కువ కష్టపడింది మోసే మోసే అనుకుంటాం కానీ మోసే ఒక అడుగు వేసినప్పుడు దేవుడు ఎన్ని అడుగులు సహాయం చేశాడో ఒక ఆశ్చర్యకరమైన ఒక సందర్భాన్ని చూడండి ఎంత ఈజీ ఎంత సింప్లిఫై చేశాడంటే ప్రయాణాన్ని నిర్గమకాండము నిర్గమకాండము పదమూడవ అధ్యాయము పదిహేడు వచనం నుంచి మనం అలా చదువుకుంటూ వస్తుంటే అరౌండ్ ట్వంటీ ఇరవై వచనం వరకు చదువుకుంటూ వస్తుంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఐగుప్తు బానిసత్వం నుండి ఇస్రాయల్ని నడిపి విడిపించాలి కదా సో కనాన దేశానికి వెళ్ళాలి వాళ్ళ ప్రారంభం చూస్తే సుక్కోతు అనే ఏరియాలో వాళ్ళ ప్రయాణం స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు మ్యాప్ పాయింటింగ్ ఓపెన్ చేయండి అమ్మా బ్యాక్ ఉంటుంది మ్యాప్ పాయింటింగ్ వెనకన్నా పటాలు ఉంటాయి కదా ఫస్ట్ వన్ ఓపెన్ చేస్తే మనకు అక్కడ మహాసముద్రము కనిపించిందా మహాసముద్రం దాని కిందన కర్మేలు కొండ అలా డౌన్కి వస్తే సోయను దాని కిందన సుక్కోతు ఐడెంటిఫై చేశారండి ప్రతి ఒక్కరు సుక్కోతు అనే ప్రాంతం కనిపించిందా ఇక్కడ నుండి మోసే వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడంట ఎక్కడి వరకు వచ్చారంటే ఏతాము చూడండి ఏతాము మారా డౌన్లో ఉంది ఏతాము మ్యాప్లో ఇంతే డిస్టెన్స్ ఉంది కానీ కొన్ని వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ రెండింటి మధ్య ఇప్పుడు మరలా నిర్గమకాండానికి వచ్చేయండి నిర్గమకాండము పదమూడవ అధ్యాయము ఇరవై వచ్చిన నుంచి చూడండి వారి సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా ఎహోవ త్రోవలో వారిని నడిపించుటకై పగటివేల మేఘ స్థంభములోను రాత్రివేళ అగ్నిస్తంభములోను వారిని వారికి తోడుగా ఉండి వారికి ముందుగా నడుచుచు చూవచ్చాను ఆయన పగటివేళ మేఘస్థంభమునైనాను రాత్రివేళ అగ్నిస్తంభమునైనాను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదంట పిల్లరాయక నడిపిస్తున్నది మోసేయే ఒక మహానాయకుడే నడిపిస్తున్నాడు కానీ ఒక టెన్ పర్సెంట్ పని మాత్రమే మోసే చేస్తుంటే ఒక ఫార్టీ పర్సెంట్ పని మాత్రమే మోసే చేస్తుంటే మిగతా అరవై శాతం పని ఎవరు చేస్తున్నారు అక్కడ ఎవరు సింప్లిఫై చేస్తున్నారా ప అవేని చెప్పండి దేవుడు పగలు మేఘ స్తంభాన్ని పంపిస్తున్నాడు రాత్రి అగ్ని స్తంభాన్ని పంపిస్తున్నాడు పగలు ఎండ దెబ్బైనను తగలక రాత్రి వెన్నెల దెబ్బైనను తగలక అని మనం సింపుల్గా ప్రార్థన చేసేసుకుంటాం కదా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసేసుకుంటాం చాలామంది కానీ ఈ మేఘ స్తంభాన్ని పంపిస్తున్నాడు అలాగే అగ్ని స్తంభాన్ని కూడా పంపిస్తున్నాడు ప్రయాణం చాలా సింప్లిఫై అయిపోతుంది అంటే వీళ్ళు ఎదురుగా ఎవరు నడిపిస్తున్నారంట దేవుడే మేఘ స్థంభములోను అగ్ని స్తంభంలోను నడిపిస్తున్నారు నోట్ చేసుకోండి తర్వాత పద్నాలుగో అధ్యాయంలో చూస్తే ఇదే మేఘ స్తంభము అగ్నిస్తంభము ఒక సూచిక క్రియగా కూడా చేస్తున్నాడు దేవుడు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయంటే మీరు ఆ మ్యాప్ పాయింటింగ్ ఇంటికి వెళ్ళాక మరలా చూడండి సుక్కోతు ఏతాము అరణ్య ప్రదేశం దానికి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ సముద్రంగా అనిపిస్తుంది అర్థమవుతుందా సముద్రం ఉంటుంది సో వెనకన పరిస్థితి ఏంటంటే ఐగుప్తీల ఫరో అతనితో పాటు రథాలు గుర్ర ప్రవృతులు వేలకు వేలు సైన్యం చాలా వేగంగా వస్తుంది ఎదురుగా వెళ్ళడానికి సముద్రం అడ్డుగా ఉంది బ్యాక్ సైడ్ ఏముంది ఐగుప్తిలా సైన్యం మామూలు సైన్యం కాదండి అది ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే వృద్ధులతోనూ గర్భిణీ స్త్రీలు ఉంటారు అందులో బాలింతలుంటారు ఉంటారు వాళ్ళకి ఏమి వాహనాలు లేవు రథాలు లేవు గుర్రాలు లేవు ఏమి లేవు అయినప్పటికీ వాళ్ళు ప్రయాణిస్తూ నడుస్తూ కాళ్ళు నడకను వెళ్తూ ఉన్నారు ఎదురుగుండా ఒక సముద్రం ఉంది బ్యాక్ సైడ్ ఏమో శత్రువులు ఉన్నారు ఇప్పుడు ఇస్రాయిలీ లేట్ చేస్తారండి మోషే దేవునికి మొరపెట్టు నువ్వు అని ఆయన అడుగుతుంటే దేవుడు ఒకటే మాట మోషే నువ్వు వెనకడి సాగిపో ముందుకి నీ చేతిలో కర్ర ఉంది కదా చూపించి ఫ్రంట్కి చూపించిన వెంటనే ఆ సముద్రం చీలిపోతుంది ఆరున్న నేల మీద ఇస్రాయిలీలు వెళ్ళిపోతారు ఓకే ఆరున్న నేల వస్తుంది దాంట్లో ఇస్రాయిలీలు నడుచుకుంటూ వెళ్ళిపోతారు రథాలు ఎంత వేగంగా వస్తాయండి వేగంగా వస్తాయి లేకపోతే నడుచుకుని వెళ్తున్నారు కదా కొంచెం స్లోగా వెళ్దాం అనుకుంటారా చాలా వేగంగా వస్తాయి ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా ఒకసారి చూద్దాం పంతొమ్మిదో వచ్చినాం పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం అప్పుడు ఇస్రాయలీల ఎదుట సమూహము ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను దాని తర్వాత చదవండి ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచను ఇప్పటివరకు వారి ముందుండి మేఘ స్తంభము అగ్నిస్తంభము ముందుకు నడిపిస్తూ వెళ్ళాయి కదా ఇప్పుడు ఇస్రాయిలీలు భయపడుతుంటే మీరు భయపడకండి ఫ్రంట్ మీకు మార్గాన్ని సునాయాసంగా చేసి పడేశాను మరలా ఈ అగ్నిస్తంభం వస్తుంది మీ వెనక్కి వస్తుంది ఇస్రాయలిని భయపెట్టడానికి అగ్నిస్తంభం ఏం చేస్తుందండి మార్గాన్ని చూపిస్తుంది అట్ ద సేమ్ టైం బ్యాక్ సైడ్ వెళ్ళి మరలా ఆ ఐగుప్తీలని ఆ శత్రు సమూహాలని ఏం చేస్తుంది హడలెత్తిచ్చేస్తుంది వాళ్ళు భయపడిపోతారండి ఏంటంటే ఆ మేఘము వాళ్ళకి చీకటికి అమ్మేసిందంట తర్వాత ఉదయాన్నే మరలా చూస్తే అగ్నిస్తంభం అయిపోయిందంట అదే ఎంత ఆశ్చర్యం అండి ఎంత అద్భుతం అది కదా అప్పుడు ఆ అగ్నిని చూసి ఐగుప్తీలు చాలా బెంబేలు ఎత్తిపోతారనమాట అంటే చుట్టూ ఉన్న శత్రువులు ఆ మేఘ స్తంభానికి అగ్ని స్తంభానికి చాలా భయపడుతున్నారు ఓకే దీని గురించి ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ చూద్దామండి సంఖ్యాకాండం సంఖ్యాకాండము తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనం నుండి వారి మ వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను ఒక సెకండ్ ఇక్కడ ఆగుదాము యాక్చువల్గా ఇక్కడ మందిరాన్ని నిలబెట్టిన తర్వాత నిర్గమకాండం నలభై అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం అందరూ చదవండి దీనికి కనెక్ట్ అయ్యేటటువంటి వచనాలు అందులో ఉన్నాయి దేవుడు ఏం చెప్తారంటే మీరు ఒక మందిరాన్ని ప్రత్యక్షపు గుడారాన్ని మీరు నిలవబెట్టాలి నిలువబెట్టిన తర్వాత అందులో ప్రత్యక్షపు గుడారంలో మీరు ఏం చేయాలంటే మీకు పది ఆజ్ఞలు రాతి రాతిపాలకలు ఇచ్చాను కదా వాటిని అందులో ఉంచాలి అడ్డ తెరను వేయాలి తర్వాత అక్కడ మందిరపు బల్లని పె అక్కడ ఒక బల్లని పెట్టాలి ఆ బల్ల మీద రొట్టెలు పెట్టాలి సన్నిధి రొట్టెలు తర్వాత ఒక దీప స్తంభం పెట్టాలి ఇవన్నీ చెప్తూ వస్తాడనమాట బయట ఒక గంగాళం పెట్టాలి ఒక దహన బలిపీఠము పెట్టాలి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి అహరోను అతని కుమారులు వీళ్ళు ఆ గంగాళంలో ఉన్న వాటర్తో చేతులు కాళ్ళు కడుక్కోవాలి ఒక షర్ట్ వాళ్ళకి ఇచ్చినటువంటి వస్త్రాలు వేసుకోవాలి నూనెతో వాళ్ళని వాళ్ళని ప్రతిష్ఠించుకోవాలి ప్రత్యేకపరచుకోవాలి ఇవన్నీ చేయాలి చేసిన తర్వాత ఏమవుతుందో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఇక్కడ ఈ రిఫరెన్స్ దగ్గర మీరు నిర్గమకాండం అధ్యాయం అధ్యాయమని రాసేసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని స్టడీ చేయండి నెక్స్ట్ పదిహేనవ వచనం రెండవ లైన్ ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు అగ్ని వంటి ఆకారము మందిరము నుండెను వీళ్ళొక మందిరాన్ని నిలబెట్టారు కదండి ఒక మందిరాన్ని నిలబెట్టారు కదా ఆ మందిరం మీద సాయంకాలము టైం నోట్ చేసుకోవాలి ఎందుకంటే దీంతోనే ఉంది మొత్తం అంత సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు ఏమైంది అగ్ని వంటి ఆకారము మందిరము మీద నుండేను ఆ మందిరం మీదకి ఏమొస్తుంది అగ్ని వంటి ఆకారం వస్తుంది నిత్యమును అలాగే జరిగేను ఈ నలభై ఏళ్ల అరణ్య ప్రయాణములో మొత్తం అంతా కూడా అక్కడ అలానే జరిగిందంట ఎలా జరిగింది సాయంకాలం నుండి ఉదయం వరకు అగ్ని స్తంభం వచ్చిందంట నెక్స్ట్ మేఘము మందిరమును కమ్మెను రాత్రి అందు అగ్ని వంటి ఆకారము కనబడెను ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇస్రాయలీలు ప్రయాణమై సాగిరి ఆ మేఘము ఎక్కడ నిలిచినో అక్కడనే ఇస్రాయలు తమ గుడారములు వేసుకుని యహోవా నోటి మాట చొప్పున ఇస్రాయిలీలు ప్రయాణమై సాగిరి యెహోవా ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగిరి సందర్భం అంతా చదువుకుంటూ వస్తుంటే క్లారిటీ నేను ఇచ్చేస్తాను ఇంటికెళ్ళక చదువుకోండి పిల్లల ఒక మందిరాన్ని నిలబెట్టారు నిలబెట్టిన తర్వాత సాయంకాలం అరౌండ్ ఆరయ్యేసరికి చీకటి పడుతుంది కదండి సాయంత్రం ఆరు అయిన తర్వాత ఉదయం ఆరు అయ్యేంత వరకు చీకటిగా ఉంటుంది కాబట్టి అగ్నిస్తంభం ఉదయం ఆరు అయిన తర్వాత మరలా సాయంత్రం నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే టైము ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం మరలా ఐదున్నర ఆరు అయ్యేంత వరకు మేఘస్తంభం మారట్లేదు అక్కడ ఏమి జస్ట్ అగ్ని మేఘము ఈ రెండు మాత్రమే వేరియేషన్ కనిపిస్తుంది మేఘస్తంభం కాస్త సాయంత్రం చీకటి పడగానే ఏమవుతుంది చెప్పాలి అగ్నిస్తంభం కానీ అగ్నిస్తంభం కాస్త తెల్లవారంగానే మేఘస్తంభం కానీ ఈ మేఘస్తంభం ఎక్కడి నుంచి వెళ్తుంటే అక్కడ వరకు ఈ వెళ్ళాలి అక్కడ గుడారం వేసుకోవాలి అక్కడ ఉండాలి ఆ మేఘ స్తంభం ఎప్పుడు పైకి ఎత్తబడుతుంటే అప్పుడు వాళ్ళ ప్రయాణం కొనసాగించాలి ఎప్పుడైతే నిల్ నిలబడి ఉంటుందో అప్పుడు వాళ్ళ ప్రయాణం అక్కడే ఆగిపోవాలి అంటే మన పిల్లల్ని మనం ఆలోచిస్తామండి నువ్వు నేను చెప్పిన పని చెయ్యాలి అన్నప్పుడు వాళ్ళు చేస్తున్నారనుకోండి కూర్చోంటే కూర్చుంటున్నారనుకోండి నిలబడు అంటే నిలబడుతున్నారు అనుకోండి మనకి ఎంత ముద్దుగా ఉంటుంది ఇస్రాయీలు కూడా దేవుని యొక్క అగ్ని అగ్నిస్తంభాన్ని ఈ విధంగానే ఫాలో అవుతున్నారు ఒకసారి ఇరవై రెండవ చూడండి ఆ మేఘము రెండు దినములు కానీ ఒక నెల కానీ ఏడాది కానీ అంటే వన్ ఇయర్ కానీ తడువు చేసి అంటే ఎక్కడికి కదలకుండా ఆ మందిరం మీదే అలా ఉండిపోయింది అనుకోండి ఆ మేఘం వీళ్ళు కూడా ఎక్కడికి కదలకూడదు నిలిచిన ఎడల ఇస్ట్రాలు ప్రయాణం చేయక తమ గుడారములో అరములో అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణం చేసిరి ఇవన్నీ మనం చూసుకుంటాం సో ఈ ప్రాసెస్ అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే ఐగుప్తీల దగ్గర నుంచి ఆ సుక్కోతో అనే ఏరియా నుండి మనం మేఘ స్తంభము అగ్నిస్తంభాన్ని మనం గమనించగలుగుతాం తర్వాత ఇది నలభై సంవత్సరాల కాలం పాటు అలాగే జరుగుతూ వచ్చింది ఇది ఛాయ్ అని మనం అనుకుంటే కొత్త నిబంధనలో దీని యొక్క నిజస్వరూపం ఉంది ఒకసారి మనం అది కూడా చూద్దామండి కొరెందీలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము ప్రారంభ రెండు వచనాలు ఒకసారి చదువుతాం సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అదేమనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి వారందరూ సముద్రములో నడిచిపోయి అందరూ మోసేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మమ పొందిరి కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ఏసుక్రీస్తు ప్రభు వారు అనిపిస్తున్నారు పాపం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు మార్గదర్శిగా కనిపిస్తున్నారు బాప్తీష్మం అనే ఒక మహా కార్యక్రమం ఒక శుద్ధీకరించే ఒక పద్ధతి ద్వారా మనకి ఇక్కడ ఆ ప్రాసెస్ కనిపిస్తుంది అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు మధ్యవర్తిగా ఉన్నారు ఆయన నా మమ్మన పొంది మనం ప్యూరిఫై అవుతున్నాం పాపాలను పోగొట్టుకుంటున్నాం మరి పాత నిబంధన కాల పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ మోసే అనే వ్యక్తి ఎలా ఉన్నారు మార్గదర్శిగా ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే మర్దివర్తిగా ఉన్నారు దీన్ని మనం ఇంకా క్లారిటీ ఇచ్చుకోవచ్చు యోహానుసు వార్త యోహానుస్వార్త యోహానుస్వార్త ప్రారంభాధ్యాయము పదిహేడవ వచ్చినాయి ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడెను కృపయు సత్యమును ఏసుక్రీస్తు ద్వారా కలిగెను ప్రిల్లరా ఇక్కడ కొత్త నిబంధన కాలంలో ఏసుక్రీస్తు ప్రభు వారి ప్లేస్లో పాత నిబంధన కాలంలో ఎవరున్నారు ధర్మశాస్త్రంలో మోసే ఉన్నారు కొత్త నిబంధన కాలంలో బాప్తిష్మము కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది కదా పాత నిబంధన కాలంలో ఏముంది శుద్ధీకరణ ప్రాసెస్కి స్తంభము అగ్ని స్తంభము ఉన్నాయి కదా శుద్ధీకరించే ప్రాసెస్ బాప్తిష్మము అనేది శుద్ధీకరణ ప్రాసెస్సే కదండి శుద్ధీకరణ పద్ధతి అదే మనకి పాత నిబంధనలో చూస్తే మేఘ స్తంభము అగ్ని స్తంభం అని చెప్తున్నారు ప్రిలరా ఈ సందర్భం దగ్గర నేను ఆగిపోయానండి ఈ బాప్తిజ్మ కార్యక్రమము ఈ శుద్ధీకరణ పాపాలను శుద్ధీకరించడం తర్వాత మోషే గారు ఆ మేఘస్థంభము అగ్నిస్తంభము ఆ ఆరు గంటల నుంచి ఆరు గంటలు అక్కడ ఆగిపోయాను నేను చాలా రోజులు కానీ ఒక అద్భుతమైన సందర్భం నేను తెలుసుకున్నానండి దీని ద్వారా అదే ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను యేసుక్రీస్తు ప్రభు వారు ప్రయాణంలో ఎన్నో ఉపమానాలు ప్రకృతిని చూసి చెప్పారు కదా అంజూరపు చెట్టు విత్తనాల ఉపమానం ఇలా రకరకాల ఉపమానాలు ప్రకృతిని చూసి మనకి నేర్పించారు ఆనాడున్న శిష్యులకు నేర్పించారు అదే రోమపత్రిక ప్రారంభాధ్యాయం ఇరవై వచనంలో మనం చూద్దాము రోమపత్రిక ప్రారంభాధ్యాయము ఇరవై వచనం ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలు కొన్ని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరుచున్నవి ప్రా దేవుని అదృశ్య లక్షణాలు ఎక్కడున్నాయంట ఎక్కడికో వెళ్ళిపోకర్లేదండి పిల్లలకి పాఠశాల ప్రథమ పాఠశాల అది తల్లి తర్వాత జీవితాంతం వాళ్ళకి పాఠశాలగా ఉన్నది ఏంటో తెలుసా మనందరికీ పాఠశాలగా ఉన్నది ఈ ప్రకృతేనండి ఈ ప్రకృతిలో మనం ఏ పదార్థాన్ని టచ్ చేసినా దేవుని జ్ఞానాన్ని అది మనకి తెలియచేస్తుంది విషదపరుస్తుంది కావాలంటే ఏ మొక్కను టచ్ చేయండి దేవుని అదృశ్య లక్షణాలు కనిపించకపోతున్నాను అడగండి ఏ పదార్థాన్ని టచ్ చేయండి దేవుని లక్షణాలు ఆయన కనుపరుచుకుంటాడు పిల్లలు అందుకనే మనం ప్రకృతితో ఎక్కువ క్లోజ్గా ఉండాలి సామెతల గ్రంథం ఒకసారి ఓపెన్ చేయండి సామెతల గ్రంథంలో కూడా ఆ మాట రాయబడి ఉంది సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము నాలుగవ వచనం ఏహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేశాను అంటే ప్రతి వస్తువు కలుగు కలుగజేశారంటే దాని వెనక ఒక పని ఉంది ఆయన మనకి ఏదో తెలియజేయాలనుకుంటున్నారు ఎందుకు దీంతో కనెక్ట్ చేశానంటే ఆ మేఘ స్తంభాన్ని అగ్నిస్తంభాన్ని ఆ టైమింగ్స్ చూస్తే నాకు వెంటనే ఏం గుర్తొచ్చిందో తెలుసా అండి చిన్నతనంలో నేను చదువుకున్న సోషల్ బుక్ గుర్తొచ్చిందండి ఆ పిక్చర్స్ గుర్తొచ్చాయి ఆలోచించడం ప్రారంభించాను పరిశోధించడం ప్రారంభించాను ఎన్నో విలువైన అంశాలు నేను దాని నుంచి తెలుసుకోగలిగాను ప్రకృతిని చూడటం ప్రారంభించానండి నేను దగ్గరగా చూడటం ప్రారంభించాను ప్రిల్లారా మీ అందరికీ తెలుసా అగ్నిపర్వత విస్ఫోటనం వాల్కానిక్ కెరప్షన్ అని అంటారు ఇంగ్లీష్లో చదువుకునే పిల్లలు కూడా అర్థం చేసుకోవచ్చు ఈజీగా వాళ్ళ స్టడీ బుక్స్లో అవే ఉంటాయి కానీ ఆ స్టడీ బుక్స్ నుంచి మనం వాక్యం మరింత లోతుగా అర్థం చేసుకుంటున్నాం వాక్యం గొప్పది అది గుర్తుపెట్టుకోండి పిల్లలు తర్వాత వాల్కానిక్ కెరప్షన్ అగ్నిపర్వత విస్ఫోటనం ఇప్పుడు టీవీలో మనకి ఎక్కడైనా ఒక యాడ్స్ వస్తున్నాయనుకోండి ఒక ఫ్లాష్ న్యూస్ వస్తుంది అనుకోండి ఎక్కడో అగ్నిపర్వత విస్ఫోటనం జరిగింది అని ఎక్కడో అగ్నిపర్వత పేరుళ్ళు జరిగాయని ఒక వార్త వస్తున్నప్పుడు మార్నింగ్ టైం అయితే అగ్నిపర్వత విస్ఫోటనం మనకు ఎలా కనిపిస్తుంది ఎలా కనిపిస్తుంది రెగ్యులేజ్ జ్వాలలు పైకి కనిపిస్తాయా ఏం కనిపిస్తాయి ఒక పొగ పొగలాంటి ఆకారం ఒక దట్టమైన మేఘం భూమి మీద నుండి ఆకాశానికి గట్టిగా ఒక స్తంభం మాదిరి ఉందా అన్నట్టుగా కనిపిస్తుంది కాదని చెప్పగలరా అలాగే కనిపిస్తుందండి కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్ ఇమేజెస్ సెర్చ్ చేసి చూసుకోండి యూట్యూబ్లో చూసుకోండి ఏ న్యూస్ మీడియాలోనే చూసుకోండి వెంటనే ఏం కనిపిస్తుంది అగ్నిపర్వత విస్ఫోటనం అనగానే భూభాగా నుంచి ఆకాశం వరకు దట్టమైన పొగ ఆవరించిన ఒక స్తంభం మాదిరి కనిపిస్తూ ఉంటుంది మేఘస్తంభం అని చెప్పారు కదా డే టైం మేఘ స్తంభం మాత్రమే కనిపిస్తుందని అన్నారు దేవుడు ఇక్కడ మనం చూస్తే అగ్నిపర్వత విస్ఫోటనంలో కూడా వెలుగున్నంతసేపు మనకి అది మేఘంగానే కనిపిస్తుంది ఒక స్తంభం మాదిరే కనిపిస్తుంది భూమి దగ్గర నుంచి ఆకాశం వరకు ఆ స్తంభం అంటుకుందా అన్న పైన కూడా ఒక షేప్ వస్తుందండి ఎలా వస్తుంది షేప్ ఆ మేఘ స్తంభం దగ్గర కూడా ఎలా అవుతుందో తెలుసా ప్రత్యక్షపు గుడారపు మందిరము మీదికి వస్తుంది ఆ మేఘము అక్కడికి వచ్చి నిలుస్తుంది అని పర్టికులర్ ఒక షార్ప్ పాయింట్ చెప్తారండి దేవుడు ఇక్కడ కూడా అగ్నిపర్వత విస్ఫోటనం జరిగినప్పుడు ఏమవుతుంది కింద నుండి ఒక ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ప్రారంభమై పైకి బాగా దట్టంగా కనిపిస్తుంది ఒక స్తంభం మాదిరి కనిపిస్తుంది ఇదే అగ్నిపర్వత విస్ఫోటనం సాయంత్రం చీకటి పడగానే ఎలాంటి ఆకారం కనిపిస్తుందండి ఎలాంటి ఆకారం కనిపిస్తుంది మేఘం కనిపిస్తుందా మానవ నేత్రాలకి పొగ కనిపిస్తుందా మరి ఏం కనిపిస్తుంది అగ్ని కనిపిస్తుంది భూగర్భంలో భూమిని మనం ఇలా రౌండ్గా ఉంటుంది కదండి భూమి దాన్ని మనం భాగాలు చేసుకుంటే నాలుగు భాగాలు అనుకుంటే సెంటర్లో మ్యాగ్మా అనే ఒక ఏరియా ఉంటుందండి దట్టమైన జ్వాలలు అక్కడ ఉంటూ ఉంటాయి ఎన్నో ద్రవాలు స్రవిస్తూ ఉంటాయి అక్కడ ఆ నాలుగు భాగాల్లోని ఆ నాలుగు పొరల్లోనే ఏదైనా పొర తెగిందనుకోండి అందులో నుండి వస్తుంది లావా పైకి ఏదో ఒక పర్వతాల దగ్గర అది విస్ఫోటనం జరిగి బయటకు వస్తూ ఉంటుంది నైట్ ఒక సాయంత్రం పూట చీకటి పడగానే అక్కడ మనకి అందుకనే ఇక మేఘాలు కానీ మబ్బులు కానీ ఏం కనిపించు పొగ ఆవిరి కూడా కనిపించదు కేవలం భూమిలో నుండి పైకి ఎగసిపడే సలసల మరిగే ఒక లావా ఒక స్తంభం మాదిరి కనిపిస్తుందా కనిపించదా కనిపిస్తుందా ఎందుకు ఇది దీంతో పోలుస్తుంది అనుకుంటున్నారు కదా చెప్తాను అయితే పగలంతా మేఘ రాత్రంతా అగ్నిస్తంభం ప్రిల్లరా అగ్నిపర్వత విస్ఫోటనం జరిగిన చుట్టూ ఉపయోగాలన్నీ నష్టాలా అగ్నిపర్వత విస్ఫోటనలు జరిగింది చుట్టూ ఉన్న ప్రజలకి లేదా చుట్టూ ఉన్న భూభాగానికి నష్టాలా లాభాలా నష్టాలు ఎంత నష్టాలు భూభాగాలు పాడైపోతాయి వ్యవసాయానికి ఆ భూములు పనిచేయు తర్వాత ఆ పొగ ఆవిరికి ఆ పొల్యూటెడ్ ఎయిర్ వెళ్తే ఏమవుతుంది ఊపిరితిత్తులు కాస్త నాశనం అయిపోతాయి సో ఇటువంటి నష్టాలు మనుషులకి కూడా నష్టాలు జరుగుతున్నాయి పాత నిబంధన కాలంలో కూడా ఇంకొక పాయింట్ చెప్తున్నాను ఇందాక ఉదయం సాయంత్రం అగ్నిస్తంభం మేఘ స్తంభానికి కంపేర్ చేస్తాను ఇప్పుడు ఏం కంపేర్ చేస్తున్నాను నేను చుట్టూ నష్టాలు జరుగుతాయి మేఘస్తంభం ఉంది అగ్నిస్తంభం ఉంది ఇస్రాయిలీలు ప్రయాణమే వస్తున్నారు ఎదురుగుండా సముద్రం ఉంది ఈ ఫ్రంట్ ఉన్న దేవదూత వెనక్కి వెళ్ళి ఏమైంది ఒక అగ్నిస్తంభంగాను మేఘ స్తంభంగాను మారినప్పుడు శత్రువులు పర్సంటేజ్ ఏమైపోయింది భయపడి పారిపోయారు నష్టం వాటిల్లుతుందని సో ఇప్పుడు ఫైనల్ పాయింట్ కూడా రాసుకోండి అగ్నిపర్వత విస్ఫోటనం జరిగిన ఆ ప్లేస్లో మాత్రం భూభాగం నుండి కింద నుంచి అగ్నిశ్వాలలు ఎగసి పడుతున్నప్పుడు ఆ పొరలన్నీ దాటుకుని ఆ లావా ఎగచింపుతున్నప్పుడు ఎంత శాతం వరకు ఆ అగ్ని వచ్చి కాలుస్తుందో ఆ పదార్థాలన్నీ కాలిపోయి అయిన తర్వాత వాటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా మీరు నెట్లో బుక్ చేసుకుంటారేమో ఈ రోజు నుండి వాల్కానిక్ కిరప్షన్ దగ్గర ఒక శాన్ని ప్యాకెట్లో పెట్టి అమ్ముతున్నారండి ఎందుకో తెలుసా సారవంతమైన భూభాగం ఎక్కడా పండనటువంటి అమూల్యమైన సంపద మనకి అక్కడ కనిపిస్తుంది ఫర్టైల్ సాయిల్ అంటారు ఇంగ్లీష్లో సారవంతమైన భూభాగం రైతులు కొనుక్కుంటూ ఉంటారు మనకు ఆన్లైన్లో కూడా ఉన్నాయి ఎందుకంటే భూభాగంలో ఎక్కడో ఉన్నా బాగా మరుగుతూ ఉండే ఆ అగ్నిలో అగ్ని పరీక్షకు నిలబడి పైకి వచ్చేసరికి అవి ఏమయ్యాయి విలువైన ఫాస్ఫరస్ కొనుక్కుంటారు కదా ఫాస్ఫరస్ పొటాషియం బస్తాలు తెప్పించుకుంటారు మన రైతులు కదా ఫార్మర్స్ తెప్పించుకుంటూ ఉంటారు ఎందుకంటే ఫలవంతమైన సారవంతమైన భూభాగం అనేది పై ఏరియాలో కనిపిస్తూ ఉంటుంది అట్ ద సేమ్ టైం కొంచెం డౌన్కి వెళ్ళి ఆలోచిస్తే క్వార్జ్ క్వార్జ్ అంటే స్ఫటికము వంటి రాళ్ళు కూడా అక్కడ తయారై ఉంటాయండి వాటిని మనం కన్స్ట్రక్షన్స్తో అలాగే రోడ్స్లో రోడ్డు తయారు చేస్తారు కదా అటువంటి రోడ్ తయారీలో కూడా వాటిని ఉపయోగిస్తూ ఉంటారు ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే అందులో గోల్డ్ బంగారము సిల్వర్ అంతేకాకుండా బొగ్గు సలసల మరిగి అందులో కొన్ని సంవత్సరాలకి వజ్రాలుగా వైడూరియాలుగా విలువైన సంపదలుగా మారేటటువంటి ఒక అగ్నిపర్వత విస్ఫోటనలో ఇంత ప్రాసెస్ జరుగుతూ ఉంది అర్థమవుతుందా చుట్టూ ఉన్నవారికి నష్టం కానీ ఆ అగ్నిపర్వత విస్ఫోటన దాటికి ఎవరైతే నిలబడి తమ కున్న ఆ తత్వాన్ని నిలబెట్టుకున్నారో స్ట్రాంగ్గా ఉన్నారో అది మాత్రం స్థిరంగా ఉండిపోయింది మనుషులందరూ ఈరోజు గొప్పగా అనుకునే వజ్ర వైడూర్యాలు బంగారం సిల్వర్ ఇవన్నీ కూడా మనుషులకి లభిస్తున్నాయి దీనికి దీని గురించి కూడా దేవుడు బైబిల్లో చెప్పారండి యోగు గ్రంథము యోగు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం నేను స్కిప్ చేస్తూ చదువుతాను వచనాలు స్పీడ్గా నోట్ చేసుకోండి ఫస్ట్ వచనం వెండికి గనిగలదు అక్కడ వెండి దొరుకుతుంది వాల్కానిక్ ఎరిప్షన్లో అగ్నిపర్వత విస్ఫోటనంలో నేను చెప్పాను కదా వెండి దొరుకుతుంది నెక్స్ట్ పుటము వేయి సువర్ణము దొరుకుతుంది ఎక్కడ అగ్నిపర్వత విస్ఫోటనం జరిగే ప్లేసెస్లో ఎక్కువగా దొరుకుతాయి ఇవి ఇనుము దొరుకుతుంది నాలుగవ లైన్ రాగి నెక్స్ట్ ఐదవ లైన్ ఐదవ వచనము భూమి నుండి ఆహారము పుట్టును దాని లోపలి భాగము మ్యాగ్మా అగ్నిమయమై ఉండును దానిలో నుండి లావా పైకి ఉబుకుతుందండి పైకి వచ్చేసరికి ఏమవుతుంది భూమి నుండి ఆహారము పుడుతుంది సారవంతమైన ఫర్టైల్ సాయిల్ అనేది పై భాగంలో కనిపిస్తుంది తొమ్మిదో వచ్చిన మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకొందరు ఇది కూడా ఎక్కడి నుంచి వస్తుంది బెనిఫిట్స్ వర్గానిక్ కరప్షన్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అడ్వాంటేజెస్ స్ఫటికము వంటి రాళ్ళు నిర్మాణాలు కట్టుకోవడానికి ఇవి కూడా అక్కడికి అక్కడ నుంచే వస్తున్నాయి తర్వాత పదో వచ్చిన చూడండి బండలలో వారు బాటలు కొట్టుదురు వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూసును చూచును పిల్లల అమూల్యమైన ప్రతి సంపద కూడా మనకు అక్కడ ఓల్కానిక్ కరెప్షన్లో కనిపిస్తుంది అర్థమవుతుందా పిల్లర కానీ దీనికంటే ఈ విలువైన వాటికంటే కూడా జ్ఞానం చాలా గొప్పది దాన్ని మనం ఇదే గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనం నుంచి చదువుకుంటూ వస్తే జ్ఞానం వీటన్నిటికంటే గొప్పది అని మనకి రాయబడుతుంది రెండు వచనాలు చదువుదాం చూడండి పదిహేనవ వచనం సువర్ణము దానికి సాటి అయినది కాదు దాని విలువ కొరకై వెండి తోచరాదు అది ఓఫీరు బంగారమునకైనను విలువగల విలువ గల గోమేదికైనను నీలమునకైనను కొనబడినది కాదు సువర్ణమయమైన స్ఫటికము స్ఫటికమైనను దానితో సాటి కాదు ఇలా చదువుకుంటూ వస్తే జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోరదగినది కూసుదేశపు పుష్యరాగము దానితో సాటి కాదు శుద్ధ సువర్ణమునకు కొనబడినది కాదు అని చెప్పి జ్ఞానం యొక్క ఇంపార్టెన్స్ ఇంతకంటే గొప్పది మనం వజ్రాలు చూసి అవి గొప్పవే అనుకుంటున్నాం కదా బంగారం చూసి అవి మాత్రం గొప్పవే అనుకుంటున్నాం కదా దీనికంటే గొప్పది ఇంకోటి ఉంది అది దేవుని యొక్క జ్ఞానము అని చెప్తున్నారు ప్రిలరా ఆ పాత నిబంధన కాలంలో దీన్ని మనం అప్లై చేసుకుంటే ఇష్రాయేలీలను దేవుడు మేఘ స్తంభంలోను అలాగే అగ్నిస్తంభంలోను ఉదయం నుండి సాయంత్రం వరకు సాయంత్రం నుండి ఉదయం వరకు ఇస్రాయలీలు పాటు నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయారండి ఇటువంటి అగ్నిపర్వత విస్ఫోటనం అనేది ఆ కాలంలో అక్కడ శుద్ధీకరణ ప్రాసెస్ బాప్తిజంతో కంపేర్ చేశారు అక్కడ మోసేలోను మేఘములోను సముద్రములోను కూడా ఏమవుతుందంట వాళ్ళు బాప్తిజ్మం పొందిరి ఏ బాప్తిజ్మం అది పిల్లల ఇర్మియ గ్రంథంలో ఒక మాట ఉంటుంది నా మాట అగ్ని వంటిది కాదా బండను కొట్టు శుద్ధి వంటిది కాదా అంటాడు అంటే దేవుని మాట అగ్ని అంత శక్తివంతమైనది ఈ అగ్ని కేవలం మనల్ని మాత్రమే కారుస్తుంది కానీ ఆ అగ్ని హృదయాన్ని శుద్ధి చేస్తుంది హృదయంలో ఉన్న పాపపు ఆలోచనలు అసూయ కుళ్ళు ఇవన్నీ కూడా శుద్ధీకరించి ఒక పవిత్రమైన విలువైన వాటిగా మనల్ని మారుస్తుంది పిల్లల ఆ కాలంలో ఈ దేవుని అగ్నికి ఈ విశ్వాసానికి ఆ అగ్నిలో ఎంతమంది అండి నిలబడింది నలభై ఏళ్ళు అరణ్య ప్రయాణంలో మేఘ స్తంభంగానూ అగ్నిస్తంభంగానూ ఉంటూ వాళ్ళని నడిపించుకుంటూ వచ్చారు ఆయన వాక్యంలో ఆయన మాట అనే అగ్నితో వాళ్ళని శుద్ధీకరిస్తూ కాలుస్తూ వాళ్ళని సరిచేస్తూ వచ్చారు మరి ఈ దాటికి ఎంతమంది వజ్ర వైడూర్యాలు అక్కడ తయారయ్యారు వాళ్ళ విశ్వాస స్థాయి ఎలా ఉంది మనం చూడగలిగితే ఆ రిపోర్ట్ కూడా ఇచ్చేసాడండి దేవుడు ఎందుకన్నా మంచిదని ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము ప్రారంభాధ్యాయము ముప్పై రెండవ వర్షం దగ్గర నుంచి మనం చూద్దాం అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరిచినట్లు రాత్రి అగ్నిలోనూ పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యహోవా మీరు విశ్వాసముంచలేదు ఈ నలభై ఏళ్ళుగా వాళ్ళు ఏం చేశారంట అగ్ని వంటి దేవుని మాటకి వాల్యూ ఇవ్వలేదు వాళ్ళ విశ్వాస స్థాయిలు చాలా తక్కువగా ఉన్నాయి మరి ఏవి నిలబడ్డాయి దేవుని విశ్వాసంలో దేవుని విశ్వాసంలో ఎవరు స్థిరంగా నిలబడ్డారు అంటే దాని కింద చూడండి ముప్పై నాలుగు కాగా యహోవ మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితరులకు ఇవ్వబో ఈ మంచి దేశమును ఈ చెడ్డ తరము వారిలో ముప్పై ఆరో వచనం హైలైట్ చేసుకోండి రౌండప్ చేసుకోండి ఎఫున్నే కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడనో చూడడు అతడు పూర్ణ హృదయంతో యహోవాను అనుసరించును కనుక అతడు దానిని చూచును తర్వాత ఇంకొక క్యాండిడేట్ ఉంటారు చూడండి ముప్పై ఏడో వచనం మరియు యహోవ మిమ్మును బట్టి నా మీద కోపబడి నీ పరిచారకుడగు నూను కుమారుడైన యహోశివ దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశించవు అతడు ఇష్టాయేలీలు దాన్ని స్వాధీనపరచుకొని చేయను గనుక అతని ధైర్యపరచుము ఓన్లీ రెండే రెండు వక్ష్రాలు దేవునికి ఈ అగ్నిపర్వత విస్ఫోటనంలో లభించాయి ఒక రకంగా చెప్పాలంటే పగలు మేఘ స్తంభము రాత్రి అగ్ని స్తంభము దేవుని అగ్ని చేత తమ హృదయాలు కాల్చబడుతున్నప్పుడు ఆ విశ్వాస స్థాయిని మనం చూడగలిగితే అందరూ పడిపోయారండి ఈ ఈ రిజల్ట్ ఏంటంటే నలభై ఏళ్ళు ఐగుప్తు దగ్గర నుంచి వచ్చి నలభై ఏళ్ళు కంటిన్యూస్గా ఎవరైతే ప్రయాణం చేశారో ఐగుప్తులో ఎంతమంది జనాంగం అయితే స్టార్ట్ అయ్యారో వారి సంఖ్యలో మాత్రమే మధ్యలో ప్రయాణించిన మధ్యలో జనరేషన్స్ పుడుతూ ఉంటారు కదా వాళ్ళ గురించి దేవుడు మాట్లాడట్లేదు కానీ ప్రారంభంలో ఉన్న విశ్వాస స్థాయి ఎండింగ్కి వచ్చేసరికి లక్షల మంది కేవలం ఇద్దరు ముగ్గురుగా మాత్రమే మనకి కనిపిస్తున్నారు పిల్లల ఈ నన్ను చాలా ఆలోచింపజేసిందండి ప్రిల్లరా నలభై ఏళ్ళు విశ్వాస జీవితంలో వాళ్ళ అరణ్య ప్రయాణంలో దేవుడు తోడుగు తోడుగా ఉన్నారు అయినా ఎండింగ్కి వచ్చేసరికి రిజల్ట్ చాలా తక్కువ వచ్చింది ఈరోజు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ప్రతిరోజు వాక్యం వింటూ ఉన్నాం నేర్చుకుంటూ ఉన్నాం ఎన్నో మీటింగ్స్కి వెళ్తూ ఉన్నాం కానీ మన విశ్వాస స్థాయి అలా ఉందా బాప్తిజం పొందాం కదా మనం అసూయ కక్ష ద్వేషాలు విమతములు భేదములు ఈ లిస్ట్ ఎక్కువైపోతుందా ప్రేమ కరుణ ఈ లిస్ట్ పెరుగుతుందా పిల్లర వోల్కానిక్ కరప్షన్లో పైన ఫర్టైల్ సాయిల్ వచ్చిందండి సారవంతమైన భూమి వచ్చింది ఫలి ఫలభరితమైన ఆ భూమిలో మొక్కలు వేస్తే ఫలిస్తాయి మరి మన విశ్వాస జీవితంలో ఆత్మఫలాలు ఫలించేవారిగా ఉన్నామా గలతీ పత్రికలో ఉంటుంది కదా ఆత్మఫలాలను ఫలించండి ఆ ఫలాలను ఫలించే సారవంతమైన భూమిలో పడినటువంటి విత్తనాల వల్లే మనం ఉన్నామా ఆలోచించాలండి పిల్లరా ఇంకొక వచనాన్ని మనం చూద్దాం మొదటి కొరిందేలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదవచనం దేవుడు నాకు అనుగ్రహించిన కృపచొప్పునా నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు మీద కట్టుచున్నాడు ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను వేయబడినది తప్ప మరి పునాది ఎవడనూ వేయనేరడు ఈ పునాది ఏసుక్రీస్తే అంటే ఫౌండేషన్ కాస్త ఎవరు యేసుక్రీస్తు ప్రవ్వారు ఎవడైనాను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల బానివాని పని కనబడను ఆ దినము దానిని తేటపరచును అది అగ్ని చేత బయలుపరచబడను మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును అగ్నియే పరీక్షించును ఏసుక్రీస్తు అనే ఒక ఫౌండేషన్ మీద మనం ఎటువంటి విశ్వాస స్థాయిని పెంచుకున్నామని దేవుడు ఈ వచనం ద్వారా ప్రశ్నిస్తున్నాడు వాల్కానిక్ కిరప్షన్లో ఆ లావా ఆ అగ్ని దాటికి ఏ పదార్థమైతే తట్టుకుని నిలబడుతుందో అది వజ్రాలుగా మారినట్టుగా యేసుక్రీస్తు అనే ఈ పునాది మీద మన విశ్వాసాన్ని కట్టుకుంటున్నప్పుడు ఆ స్థాయి ఎలా ఉంది ఒక సువర్ణం వలె ఉందా పని కొంచెం తక్కువ ఒక వెండి వలె ఉందా లేకపోతే ఇంకొంచెం తక్కువ వెళగల రాళ్ల వలె ఉన్నాయా కర్ర కర్ర వలె ఉందా గడ్డి వలె ఉందా కొయ్యకాలు వలే వలె ఉందా ఇది ఏదో ఒక రోజు ప్రతిరోజు కూడా మనల్ని అగ్ని పరీక్షిస్తూ ఉంటుందండి దేవుని మా వాక్యము అనే అగ్ని పరీక్షిస్తూనే ఉంటుంది ఆ పరీక్షలో మన స్థాయి ఎత్తైన స్థితిలోనికి వెళ్తుందా డౌన్ స్టేజ్కి వచ్చేస్తుందా మనకి మనమే ప్రశ్నించుకోవాలి యేసుక్రీస్తు ప్రభు వారి వచ్చిన మన ప్రాణం పోయిన ఈ క్షణాన దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని పరీక్షించాలని సిద్ధపడిన సువర్ణము వలె దగదగలాడే సువర్ణము వలె ఆయన కంటికి కనిపించాలండి రగిలే జ్వాల మాదిరి మనం ఆయనకి కనిపించాలి చీకట్లు అలముకున్న ప్రపంచంలో వెలుగునిచ్చే నక్షత్ర మండలాల వలె మనం కనిపించాలి అటువంటి విశ్వాస స్థాయి మనలో ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే దేవుడు హర్షిస్తాడు ఆయన్ని బాధ పెడుతూ బాధ పెడుతూ జీవిస్తే ఇంకెందుకండి మన బ్రతుకులు ఎంత మన బ్రతుకులు ఎందుకు ఆయన ప్రతి క్షణం ఆయన ఆనందపరుస్తూనే జీవిద్దాం మన కష్టమైనా నష్టమైనా ఆయన ఆనందపరచాలి ఆయన మొహంలో నవ్వు చూడాలి ఆ సంతోషాన్ని మనం ఇవ్వాలి ప్రిల్లరా పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకసారి చేయండి ప్రారంభ నుండి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మరలా ఇక్కడ విశ్వాసంలో చక్కగా ఎదిగిన సాక్షి సమూహం అని ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు దాన్ని మరలా మేఘంతో పోలుస్తున్నాడు మీ చుట్టూ ఆవరించి ఉన్నారు ఒక రోల్ మోడల్స్గా మీరు కూడా వారిని పోలి అదే విధంగా జీవించండి శ్రమలు వస్తున్నా కష్టాలు వస్తున్నా లోకాసులున్నా శరీరాసులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా ఇంకా ఏ ఇతర ఆలోచనలు అపవాది కలిగిస్తున్నా మోసేకి అరణ్య ప్రయాణంలో అరణ్యంలో మోసే ఉన్నప్పుడు నలభై ఏళ్ళు చాలా స్ట్రగుల్ అయిపోయి ఉంటాడండి ఎందుకంటే మనుషులతో సంబంధం లేదు బాహ్య సంబంధాలన్నీ కూడా కట్ అయిపోయాయి డైరెక్ట్గా దేవుడి ఫీల్డ్లోకి వచ్చాయని చెప్పి మోసే లాక్కొని వస్తున్నారు పాపం నేను తండ్రి రాలేకపోతున్నానని మోసే ఎంత స్ట్రగుల్ అవుతున్నా నువ్వు చేయగలవు అంటాడు నువ్వు చేయగలవు ఒక్కడుగు ముందుకు వేసి చూడు పది అడుగులు నేను వేయిస్తాను అదే చెప్తున్నానండి నిర్గమాకాండం పదమూడో పద్నాలుగో అధ్యాయంలో కూడా ఏమనంటే ఒక అడుగు మోసే వేశాడు ఈరోజు నేను చెప్పలేని వాక్యం అనుకుంటున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నది ఏంటంటే ధైర్యంగా అడుగు ముందుకు వేయండి అపవాదికి చళ్ళు మనిపించే విధంగా మనం ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మనం ఒక అడుగు వేస్తే పది అడుగులు దేవుడు ముందుకు మనల్ని నడిపిస్తాడు అంత సమర్థుడు చాలా శక్తివంతుడైన వాడు మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ సహాయం మనకు అందిస్తాడు ఇది మాత్రం వాస్తవం అండి ఒక అడుగు ముందుకు వేసినప్పుడు మేఘ స్తంభాన్ని అగ్నిస్తంభాన్ని పంపించి మిగతా సిక్స్టీ పర్సెంట్ అదంతా కూడా సింప్లిఫై చేసేసాడు వేణి ప్రిల్లరా మనం ఆ విధంగా జీవించాలి ఇటువంటి ఎన్నో ప్రసంగాలు మన జీవితాలలో ఒక భాగాలు కావాలి ప్రిల్లరా ఇంత ప్రసంగం మాట్లాడిన నేను ఇదే సందర్భాన్ని ఇంతే డెప్త్ ఉందని మనం చెప్పలేమండి మరలా ఇంకొక రోజు వాళ్ళు వాళ్ళకున్న ఆసక్తిని బట్టి ఇంకొక దైవ సేవకుడు ఈ వచనాన్ని ఇంకొక రకంగా ఆలోచించినా దాని సారం మాత్రం మారదు కానీ వాళ్ళ ఆసక్తిని బట్టి డెప్త్ మారిపోతుంది దాన్ని గమనించండి వాక్యంలో శ్రద్ధాశక్తులు కలిగి దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డలుగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ మాటను ముగిస్తున్నాను ప్రతి ఒక్కరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపతండి విఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఎన్నో విలువైన మాటలు మీ యొక్క వాక్యం ద్వారా మాకు నేర్పించారు ఎంతో విలువైన లోతుల్లోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళారు కేవలం విని విడిచిపెట్టే తండ్రి అగ్నికి కాలిపోయినటువంటి ఉపయోగం లేనటువంటి పొల్లు వలె మేము వండుకుండా విలువైన వజ్రాల వలె సువర్ణమయమైన రాళ్ల వలె తండ్రి స్ఫటికము వంటి రాళ్ల వలె వజ్రాల వలె వైడూర్యాల వలె తండ్రి ఆ బొగ్గు అగ్నిలో మండి మండి సలసలా మరిగి ఆ ప్రెషర్ని తట్టుకుని నిలబడినటువంటి వజ్రము వలె తండ్రి మీ కన్నుల ఎదుట మా విశ్వాస స్థాయి ఎప్పుడూ గొప్పగానే ఉండడానికి సహాయం అనుగ్రహించమని మా సంఘ సభ్యులనందరినీ తండ్రి మీరు కాపాడమని దూర ప్రాంతంలో లైవ్ వీక్షిస్తున్న వారిని వారి వారి కుటుంబ పరిస్థితులు సమస్తము ఎరిగిన దేవా మీకు స్థుతులు తండ్రి వారికి మీరు వాక్యం ద్వారా ఆదరణను అనుగ్రహించమని తర్వాత చెప్పబోయే వాక్య భాగంలో కూడా తండ్రి మీ యొక్క కుమారునికి జ్ఞానమును వివేకమును తండ్రి మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మని యొక్క మెండైన సహాయమును అనుగ్రహించమని మా కొరకు త్వరలో రానయన్న యేసుక్రీస్తు వారికి అనుమైన నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె